అందరికీ నమస్తే అండి. ఒక మాజీ మంత్రి గారు, ఆయన ఎవరో అందరికీ తెలుసు. పార్టీ మారే విషయంలో గత 2-3 నెలలుగా ఇండైరెక్ట్గా సిగ్నల్స్ ఇస్తున్నారు. కానీ నేను పార్టీ మారను, నాకు వైసీపీ అంటే అభిమానం, నేను పార్టీ కోసమే జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేస్తున్నాను, నేను నా నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించడానికే పనిచేస్తున్నాను, నేను పార్టీ మారే మనిషిని కాదు, మాకు ఒక కుటుంబం, మాకు చాలా జరుగుతాయి, ఎల్లో మీడియా అనవసర ప్రచారం చేస్తోంది అని ప్రతిపక్షాల మీద అలాగే ఆ మీడియా మీద చెప్తూనే సందర్భోచితంగా తన పార్టీ మీద కూడా అసంతృప్తి అసమ్మతి వెళ్ళగొప్పుతారు. ఒకసారేమో ఎంపీ సీటు కోసమే నా పోరాటం, నా సన్నిహితుడికి ఎంపీ సీట్ ఇప్పించాలనేదే నేను ఫైట్ చేశాను, లేకపోతే నాకేం అవసరం అని ఒకసారి. ఇంకోసారేమో అక్కడ ఇళ్ల స్థలాలు ఇప్పించడానికి నా పోరాటం, ఇళ్ల స్థలాలు లేకపోతే నాకేం పని, ఇళ్ల స్థలాలు ఇప్పించాలి నన్ను నమ్ముకున్న పేదలకు, మా నియోజకవర్గంలో పేదలకు అని ఒకసారి ఇలా రకరకాలుగా స్టేట్మెంట్లు ఇస్తూ ఆయన మీద ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు, ఆయన వ్యవహార శైలే ఈ రాజకీయ పార్టీ మారుతారు అనే పుకార్లకు కారణమైంది. ఇది ఎవరో సృష్టించింది కాదు, ఆయన వ్యవహార శైలి, ఆయన స్టేట్మెంట్లు అదే కారణం, ఎవరో పుట్టించింది సృష్టించింది కాదు. పైగా ఆయన కూడా గత కొన్ని రోజులుగా తనను కలిసిన తన సన్నిహితులకు పార్టీ మారాలా వద్దా అని ఆరాధిస్తున్నారు. మారితే ఎలా ఉంటుంది, మనకి ఈ పార్టీ నుంచి ఆఫర్ ఉంది, మనం వెళ్తే ఎలా ఉంటుంది. సో కొంతమంది వద్దంటున్నారు, కొంతమంది అవునంటున్నారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఆయన స్టేట్ రాష్ట్రవ్యాప్తంగా ఒక సర్వే చేయిస్తున్నారంట. రాష్ట్రవ్యాప్తంగా ఒక కీలకమైన సర్వే ఏజెన్సీ చేత సర్వే చేయిస్తున్నారంట. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అవకాశం ఉంది, వచ్చే అవకాశం ఉంది, పబ్లిక్ ప్రజా పల్స్ ఎలా ఉంది, వైసీపీకి అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా అని ఒక మొత్తం ఒక పకడ్బందీ సర్వే చేయిస్తున్నారంట. సో ఆయన చేయించిన సర్వేలో కనుక వైసీపీకి పాజిటివ్ ఉంటే, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది అని తేలితే ఆయన వైసీపీలోనే ఉంటారు, పార్టీ మారరు. ఎందుకంటే చూసి చూసి ఓడిపోయే పార్టీలోకి ఎవరూ వెళ్ళలేరు కదా. సో ఒకవేళ వైసీపీ మళ్ళీ గెలవదు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవ్వరు, టీడీపీ అండ్ జనసేన కూటమికి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి అని తన సర్వేలో తేలితే ఆయన పార్టీ మారిపోతారు, మారిపోయే ఛాన్స్ కూడా ఉంది. దానికి సంబంధించి ఒక సీట్ కూడా ఆల్రెడీ హోల్డ్లో పెట్టారంట. సో ఆయనకు జనసేన నుంచి ఆహ్వానం ఉంది, టీడీపీ నుంచి కూడా ఆహ్వానం ఉంది. ఆయన ఏంటంటే ఈ పార్టీలో మొత్తం పెత్తనం చెలాయించి ఒక చక్రం తిప్పి జిల్లా స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించి ప్రతి నియోజకవర్గంలో సొంత ఓట్ బ్యాంక్ సంపాదించుకొని ఈ టైంలో పార్టీ మారితే అవతల పార్టీలో అంత పెత్తనం ఇస్తారా ఇవ్వరా, అవతల పార్టీలో మళ్ళీ ఏ జిల్లాలో ఏదో మారుమూల నాయకుడుగానే ఉండిపోవాల్సి వస్తుంది, సో వాళ్ళని మనం తట్టుకోలేము, మన రాజకీయ జీవితానికి ఇది ఒక మలుపుగా ఉంటుంది, పెత్తనం ఉండదు, మళ్ళీ ఫ్రెష్గా పాలిటిక్స్ స్టార్ట్ చేసినట్టు ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. సో అందుకే ఆయన పార్టీ మారడానికి 1-2 సార్లు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు. పైగా పార్టీ మారిన తర్వాత టీడీపీ వాళ్ళు ఆయన్ను కలుపుకోలేరు, టీడీపీ కార్యకర్తలు కూడా ఆయన కోసం పని చేయలేరు. సో ఇవన్నీ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. సరే ఇవన్నీ ఎందుకులే, అసలు సర్వేలో ఏం తేలుతుందో చూద్దాం. ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ వస్తుందంటే వైసీపీలోనే ఉండిపోదాం, మనకెందుకు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సీట్ ఇస్తే అక్కడ పోటీ చేద్దాం, లేదు వైసీపీ రాదు అని తేలితే మరుక్షణం పార్టీ మారిపోదాం. దానికి సంబంధించి ఆయన మెంటల్లీ అంటే మానసికంగా తన అనుచరులను కూడా సిద్ధం చేస్తున్నారు, తన కార్యకర్తలను కూడా సిద్ధం చేస్తున్నారు, చిన్న చిన్న లీకులు ఇస్తున్నారు, చిన్న చిన్న సూసాయిగా కొన్ని మాటలు చెప్తున్నారు. సో అందుకే అంతర్గతంగా కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసి అలా చెప్పి ఇలా చెప్పి ఈ లీక్స్ ఇచ్చి ఆ లీక్స్ ఇచ్చి అభిప్రాయాన్ని పంచుకొని అభిప్రాయాన్ని తీసుకొని ఇలా ఆయన అయితే చేస్తున్నారు. సో ఎన్నికలకు ముందు పార్టీ మారడానికి ఇంత కసరత్తు ఏ నాయకుడు చేసి ఉండదు, ఇంత ఫీడ్బ్యాక్ ఏ నాయకుడు తీసుకొని ఉండదు. సాధారణంగా పార్టీ మీద అలుగుతారు, కార్యకర్తలు మీటింగ్ పెడతారు, పార్టీ మారిపోతారు. కానీ ఈయన అలగడం, మళ్ళీ లైన్లోకి రావడం, మళ్ళీ అలగడం, మళ్ళీ లైన్లోకి రావడం, పార్టీ పదవి రిజైన్ చేయడం, మళ్ళీ సీఎం గారిని కలవడం, అలా అంటే అలక కూడా నెమ్మది నెమ్మదిగా తన మాటను నెగ్గించుకుంటూ వస్తున్నారు. సో ఇప్పుడు మరి పార్టీ మారతారా, అదే పార్టీలో ఉంటారా అనేది మేబీ 10 డేస్లో డిసైడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.